ఒక పిల్లేమో తెల్లగా నీలం కళ్ళతో ఉండేది, ఇంకో పిల్లేమో బుడుగు రంగులో తెల్ల కళ్ళతో ఉండేది. ఆ రెండు పిల్లలు రోజు బాగా ఆడుకొని మంచి మిత్రులుగా ఉండేవి. ఈ రోజు బాగా ఆడుకొని ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేస్తూ వాటి కలుపు నింపుకునేవి. ఒకరోజు అవి బాగా ఆడుకొని దొంగతనం చేద్దామని చెప్పి వెళ్తున్నాయి నాకు తెలిసి. అప్పుడేమో అప్పుడే వాళ్ళకి వెళ్ళే దారిలో ఒక దారి ఒక రొట్టు కనిపించింది. ఈరోజు మనం దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, రొట్టు కనిపించింది, రొట్టు తిందాం అనుకున్నారు. రొట్టుని మొక్క చేస్తే ఒక టైం కడ్డ మొక్క వచ్చింది, ఇంకో టైం చిన్న మొక్క వచ్చింది. అందుకే వాళ్ళిద్దరం ఒప్పుకుంటున్నారు, పెద్ద మొక్క నాకు చిన్న మొక్క నీకు అని. అప్పుడు అక్కడ అడవిలో ఉన్న పక్కనే ఒక అడవిలో ఉన్న ఒక కోటి ఉండేది. ఆ కోటి ఆకలేసి అడవిలో తిన్నామని చెప్పి అడవిలోకి వచ్చింది. అప్పుడు ఆ రెండు పిల్లలు గొడవ పడదాం ఆ కోటి చూసింది. ఆ కోటి చూసి ఇదే ఛాన్స్గా తీసుకొని ఆ పిల్లల దగ్గరకు వచ్చింది. సరే నేను మీకు సమానంగా పంచుతాను అని చెప్పి పెద్ద మొక్కలో నుంచి ఒక మొక్కని దింపు తింది. తర్వాత ఏమో పిల్లలు సరే అనుకున్నాయి. తర్వాత దాంట్లో పెద్ద మొక్క నుంచి ఒక మొక్క దింపు తిన్న కోటి వల్ల పెద్ద మొక్క ఏమో చిన్నగా అయిపోయింది, చిన్నగా పెద్దగా కనిపిస్తుంది. మళ్ళీ ఆ పిల్లలు కొట్టుకోవడం మొదలుపెట్టినాయి, మళ్ళీ నాకు పెద్దలని కోటి మళ్ళీ మీరు కొట్టుకోమాకంటే నేను మళ్ళీ సమన్నగా చేస్తానని చెప్పి పెద్ద మొక్క నుంచి ఇంకో మొక్క తండి. అది చిన్నగా అయిపోయింది, ఇంకోటి పెద్దగా అయిపోయింది. అలా కోటి తింటూ తింటూ రొత్త మొత్తం అయిపోయింది. చివరికి ఆ పిల్లలకి తింటే వస్తలేదు, నువ్వు మొన్న మోసం చేసావు, మా రొత్త మొత్తాన్ని నువ్వు తినేసావు అని చెప్పండి. కోటి ఏమో అక్కడ చెట్టుకున్న ఊడల్లో జమ్ము జమ్మున ఆ ఊడల మీద ఎక్కుంటూ ఇంకో అడవిలోకి వెళ్ళిపోయింది. కానీ పిల్లలు స్పీడ్గా పరిగెట్టలేగా అక్కడ అయిపోయింది. అప్పుడు అవి బాధపడుతుంది, అయ్యో మనకు దొరికినప్పుడు రొట్టెని సమానంగా పంచుకొని తినంటే ఏమయ్యేది, ఒకరి పంట మొక్క వస్తే ఏమయ్యేది, కనీసం మనకు కలిసి ఉండేది కదా అని చెప్పి అనుకున్నాయి. థ్యాంక్ యూ.